తప్పు చేసిన వారే టెన్షన్ పడుతున్నారని ఖచ్చితంగా వారు కోరుకున్నదే జరుగుతుందని కామెంట్ చేశారు మంత్రి అనిల్ కుమార్ అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ముందు నుంచి చెప్తున్నామని సీబీఐ విచారణ కూడా జరిగితే అన్ని బయటకొస్తాయని చెప్పారు చంద్రబాబుకు లోకేష్కు భయం ఎందుకని ప్రశ్నించారు తప్పు చేయకపోతే వాళ్ళే సీబీఐ విచారణను కోరాలన్నారు మంత్రి అనిల్ గతలు కూడా చెప్పా ఏది కూడా బలంగా కోరుకోవద్దురా నాయన తొందరగా వచ్చేస్తుంది అని సి దేనికైనా కూడా ఒక సిస్టమ్ ఉంటుంది సో దిస్ ఇస్ టేక్స్ ఎ కోర్స్ ఆఫ్ టైం ఇదేది కూడా రాత్రి ఇచ్చి పొద్దున చేయము సో దిస్ టేక్స్ ఎ కోర్స్ ఆఫ్ టైం ఈ కోర్స్ ఆఫ్ టైంలో దాదాపు సంవత్సరం పడుతుంది ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పర్ట్ కమిటీ సబ్ క్యాబినెట్ సబ్ కమిటీ తర్వాత ఇసిబి తర్వాత దీనికి సంబంధించి సిబిఐకి ఇచ్చాం ఈరోజు లోకేష్ గారిని ఒకటి అడుగుతాం తెలుగుదేశం పార్టీ ఎందుకు ధైర్యంగా రాయండి సెంట్రల్ గవర్నమెంట్కి సిబిఐకి విచారణకి మా మీద వేయండి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సిబిఐకి లేఖ రాసిందో వాటన్నిటిల మీద మేము సిద్ధంగా ఉన్నాం సిబిఐకి కాబట్టి సిబిఐని ఆహ్వానిస్తున్నాం ఈ రాష్ట్రానికి ఏదైతే మీరు ముఖ్యమంత్రి ఆయన వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఐని రాష్ట్రానికి రాకూడదు అని చెప్పారు వాళ్ళు కానీ ఈ ప్రభుత్వం ప్రతిదానికైనా సరే మేము తప్పు చేయట్లేదు కాబట్టి దేనికైనా సరే మేము నిక్కచ్చిగా ఉన్నాం కాబట్టి మేము సిబిఐ కాదు ఎవరైనా ఎనీ ఏజెన్సీని పిలుస్తూ ఉన్నాం ఈరోజు సో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ లోకేష్ గారికి పిలవండి అయ్యా మీరు లెటర్ రాయండి కేంద్రానికి మా మీద సిబిఐ ఎంక్వైరీ అండి వీటి మీద మేము సిద్ధమని అది రాసే ధైర్యం లేదు కాబట్టి బలంగా కోరుకుంటున్న వ్యక్తులకి బలంగా అనుమానం మా మీద మాకు మేము పోతాం లోపలికి అనుకుంటున్న వ్యక్తులకో లేకపోతే తప్పు చేసామన్న వ్యక్తులకో పదే పదే ఎందుకు టెన్షన్ పడతారు బలంగా కోరుకుంటున్నారు ఖచ్చితంగా బలంగా మీకు కోరుకుంటే జరుగుతుంది చంద్రబాబు నాయుడు పేరు ఉందా లోకేష్ పేరు ఉందా అన్నది మేము దాంట్లో ఎవరెవరు తప్పులు చేశారో అందరి పేరు ఉంటాయి